యా మూవీ అయితే అల్టిమేట్ ఉంది బ్రో. సినిమాలో మెసేజ్ వచ్చేసి నాకు ఎక్కువ అడిక్ట్ అయింది ఏంటంటే నేను అనే ఒక ఫీలింగ్ నాకు చేతిని ఆ మూవీలో చూపెడతాడు. మెసేజ్ ఏంటంటే నేను అనేది కాకుండా మనం అందరం కలిసి చేసేది వేరేలా ఉంటుంది అని ఒక చిన్న మెసేజ్ ఇచ్చిండు సినిమాలో. ఇంకోటి ఏంటంటే ఆ యాక్టింగ్ కానీ వాళ్ళ మ్యూజిక్ కానీ ఆ సినిమా వేరే లెవెల్లో ఉంది బ్రో. సినిమా యూత్ అయితే బాగా అడిక్ట్ అవుతారు బ్రో ఈ సినిమాకి. చూడొచ్చు బ్రో నార్మల్గా స్టోరీ కొత్తగా ఉందా? ఆ కొత్తగా ఉంది బ్రో, ఇది ఫారెన్ లవ్ స్టోరీ టైప్లో ఉంది బ్రో. నిజంగా న్యూ కపుల్స్కి బాగా అడిక్ట్ అవుతారు అండ్ బ్రేకప్ అయిన వాళ్ళకి కూడా ఇది కొంచెం అడిక్ట్ అయ్యే సినిమానే బ్రో చెప్పాలంటే. అసలు రాశికన్నా గురించి చెప్పాము బ్రో, అసలు అందానికి మరో పేరే రాశికన్నా బ్రో. రాశికన్నాకి చెప్పాల్సిన ఏం లేదు. ఓకే నెక్స్ట్ 5/5 బ్రో. అయ్యా సమంత దమ్ముంటే ఆపు, చైతుబాబు తోపు, చైతుబాబు తోపు. మామూలు లేదు భయ్య, థ్యాంక్ యూ సినిమా. ప్రతి డైలాగు సమంతకి ఇక్కడ కాదు ఇక్కడ గుచ్చుకుంటుంది భయ్య. సో చాలా బాగుంది, థ్యాంక్ యూ మూవీ. చైతుబాబు కెరీర్లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ భయ్య. పక్కా ఎన్ని ఎన్ని ఎలివేషన్లు భయ్య ఇందులోని. ప్రతి సీను ట్విస్ట్ లేవయ్య, మాట్లాడితే ఫ్లాష్ బ్యాక్లో తీసుకెళ్ళిపోతాడు. సో ప్రతి ఒక్కరికి ఇంటర్లో టెన్త్లో ఉన్న ప్రతి ఒక్క లవర్కి ఈ సినిమా చూస్తే నిజంగా లవ్లో ఫీల్, లవ్లో ఫెయిల్ అయినా పాస్ అయినా ప్రతి ఒక్కరికి లవర్ గుర్తుపోద్దు భయ్య. సో అటువంటి సినిమా థ్యాంక్ యూ సినిమా, చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ భయ్య. ఇప్పుడు ఎన్న సినిమాలు ఏంటంటే చాలా ప్రతి వారం ఒక్కొక్క సినిమా అవుతుంది. నిజంగా ఈ వారంలో చైతుబాబుకి లేదు పోటీ, నిజంగా చైతుబాబుకి లేదు పోటీ. చాలా బాగుంది హీరోయిన్ యాక్టింగ్, రాశికన్న తమన్ మ్యూజిక్, డైరెక్టర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎంటైర్ డిఓపి, ప్రతిదీ భయ్య. ప్రతిదీ ఎలా ఉందంటే నిజంగా చైతుబాబు అంటే చైతుబాబు భయ్య. మాటలు భయ, పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, ఒక రిచ్ లుక్లో చూపించారు. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది భయ్య, మామూలు కాదు. అమ్మ సమంత చైతుబాబు లేదు నీకు అసలు జీవితం లేదు, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఫ్యాన్స్ మామూలుగా థియేటర్లో వాచిపోతున్నారు, ప్రతి ఒక్క డైలాగ్ నీకే, అది అది నీకే, ప్రతి ఒక్క డైలాగ్ నీకే గుర్తుపెట్టుకో. ఊ అంటావా ఊ అంటాడు గిచ్చి, టాలీవుడ్లో చేయి, బాలీవుడ్లో కాదు. నీవు ఎక్కడ బాలీవుడ్లో కాదు, టాలీవుడ్లో ఉండాలి నువ్వు. నువ్వు మళ్ళారా ఇంకా మంచి అవకాశాలు వస్తాయి, లేదా పో నెక్స్ట్ ఐటమ్ సాంగ్ చేసుకుంటేనే బతుకుతావు. సో ఒకటే చెప్తాను, సమంత దమ్ముంటే ఆపు, చైతాబాబు తోపు తోపు తోపు. సో ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కరు చూడండి భయ్య, మంచి ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ మామూలుగా కాదు, ప్రతి ఒక్కరు సినిమా చూడండి. సినిమా నచ్చకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ PAVAN పవన్ SSP ట్యాగ్ చేయండి, ట్యాగ్ చేయండి, సినిమా టిక్కెట్ నేను ఇస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, సినిమా చాలా బాగుంది, థ్యాంక్ యూ. మచ్చా సినిమా చాలా బాగుంది, నాగ చైతన్య పర్ఫార్మెన్స్ సూపర్. మాలవిక కోసం వచ్చినా నేను ఈ సినిమాకి, కానీ ఆమెకి చాలా తక్కువ ఇచ్చారు డ్యూరేషన్. సినిమా అయితే సూపర్, నాగ చైతన్య తోపు, ఇంకా బాగుంది బ్రో సినిమా. ఏ ఇట్లా ఫైటింగ్ మాత్రము రెండే సీన్లు ఉంటాయి, మంచి వేసిండు. ఇంకోటి కాలు కూర్చున్నాయి బాజు అని ఆ సినిమా గురించి ఏం చెప్పమంటారు అన్న? సినిమా ఎట్లా ఉందంటే మొత్తం సినిమా ఇట్లా సముద్రం అలలేక ఇట్లా ఇట్లా పెండవని ఎట్లా ఉంటుందో సినిమా మొత్తం అట్లనే పోతుంది అన్న. సినిమా మాత్రం కథ ఎక్సలెంట్, మెయిన్ అంటే కథ ఇంపార్టెంట్. కథ విక్రమ్, విక్రమ్ రాసిన స్టోరీ, స్టోరీ మాత్రం హైలైట్ ఫస్ట్. సెకండ్ తమన్ మ్యూజిక్ సెకండ్ హైలైట్. హీరో యాక్టింగ్ చేసిన చూడు, అది మెయిన్ అనమాట. ఒక మెయిన్ పిల్లర్ వేస్తారు చూడు, కింద పిల్లర్ వేసినట్టు అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సినిమా రాశికన్నా వేసింది యాక్టింగ్, ఆ సెకండ్ హాఫ్లో కన్ని చుక్కలు వస్తాయన్న. ఇది మాత్రం మస్తు సెట్ అయిపోయింది అక్కడిదక్కడ. ఇక కొన్ని కొన్ని బీజిఎం ఉంది, ఆ బీజిఎం మాత్రం ఆ లాస్ట్ ఎక్కడెక్కడ ఏమేమి కావాలో కొంచెం హైలైట్స్ అక్కడక్కడ హైలైట్ వచ్చిపోతుంటారు. సినిమా మాత్రం సూపర్గా తీసిండు, థ్యాంక్ యూ సినిమాకి, థ్యాంక్ యూ. సినిమా అంతా థ్యాంక్ యూ చెప్పినట్టే ఉండన్నయ్య, సినిమా సూపర్ గట్ ఉంది, ఎక్సలెంట్ మూవీ. ఈరోజు మీరు మైక్లు పట్టుకున్నందుకు మీకు థ్యాంక్ యూ అన్నయ్య, సారీ. మీరు కెమెరాలు పట్టుకున్నందుకు మీకు థ్యాంక్ యూ, నన్ను ఎక్కడ దాకా కొట్టుకోవచ్చు నన్ను, మీ అందరికి థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మూవీ, నాగ చైతన్య హీరోయిన్ ముద్దెట్టినందుకు హీరోయిన్కి థ్యాంక్ యూ. హీరోయిన్ నువ్వు ముద్దెట్టావు కదా గొంత, అందుకే నీకు థ్యాంక్ యూ, ఆ గొంత ముద్దెట్టింది. అండ్ సినిమా సూపర్ కథ ఉంది, ఎక్సలెంట్గా ఉంది సినిమా కథ, అందరు కథ చూడవచ్చు, నువ్వు చూడు. ఫ్యామిలీకి నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. ఒక చెప్తాను నేను అంతే ఏంటంటే,
నాకు బ్రేక్లో నా బాడీలు క్లియర్ అయ్యా మోతయ్యా, ఈ సినిమా తీసింది నాగ చైతన్య. పారు మనం సాయంకాలం వెళ్దాం బారు. హీరోయిన్ పేరు పారు. సినిమాలో ఏంటి హైలైట్స్? సినిమాలో హైలైట్స్ ఏంటంటే మనం మన చిన్నప్పటి నుంచి ఎంతో మందికి థ్యాంక్ యూ చెప్పుకోవాల్సి వస్తుంది. మనం ఈరోజు ఎక్కడ ఉన్నామంటే మన వెనకాల అవలోకులు ఉంటారు, మనకి తోడుగా నేడుగా ఎండగా వానగా గొడుగ్గా అన్నీ ఉంటారు. ఆ ఉన్న వాళ్ళకి ఎప్పుడో ఒకటి థ్యాంక్ యూ చెప్పాలా? మనం చెప్పకుండా వచ్చేస్తున్నామే, ఎంత బాధ వస్తుంది వాళ్ళకి. అలా అందరికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పాలా? అదే సినిమా. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావంటే నీకు కూడా ఎవరో ఒకటి థ్యాంక్ యూ చెప్పాలా? థ్యాంక్ యూ చెప్పు. ఈ సినిమా తీసిన, ఈ సినిమాకి డబ్బులు పెట్టిన దిల్రాజ్ అన్నకి థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ ఇలా అందరికీ థ్యాంక్ యూ. థియేటర్లో ఎంతసేపు నిలబెట్టినందుకు ఇలా కూడా థ్యాంక్ యూ. నువ్వు కూడా నీకు ఎంతసేపు పట్టుకున్న కష్టపడి నీకు థ్యాంక్ యూ. బాధపడుకో, లవ్ యూ తో మచ్. ఓకేనా? అందరూ ఫ్యామిలీలు కుటుంబాలు పిల్లలు అందరూ చూడండి, తెగ నచ్చారు సినిమా. కాలేజీలు బంకులు కొట్టేయండి, పర్లేదు. ముడి సీన్లు బాగుంటాయి, పచ్చి ముడి సీన్లు బాగుంటాయి. సమంత, సమంత, నువ్వు నాగ చైతన్యాన్ని నేను వదిలించినందుకు థ్యాంక్ యూ. నే సమంత, నువ్వు నాగ చైతన్య ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయినందుకు థ్యాంక్ యూ. నే సమంత, ఇంకొక థ్యాంక్ యూ కూడా చెప్పాలి. ఎందుకని అంటే ఒకప్పుడు నీకే నాగ చైతన్య థ్యాంక్ యూ చెప్పుకునేటోడు. ఇప్పుడు 10 మంది హీరోయిన్లతో చేసి 10 మంది హీరోయిన్కి థ్యాంక్ యూ చెప్పుకుంటాడు. హీరోయిన్ థ్యాంక్ యూ చెప్పాలి కదా సమంతకి. విడాకులు తీర్చుకున్నందుకు కూడా థ్యాంక్ యూ. నే హలో భయ్య, ఇప్పుడే థ్యాంక్ యూ మూవీ చూశాను. మన విక్రమ్ గారి డైరెక్షన్లో మూవీ చాలా మంచిగా ఉంది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ ఇది. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ, మీకు సిస్టర్స్ ఉంటే ఇమ్మీడియట్లీ రేపే లేదా ఇప్పుడే మూవీ తీసుకొచ్చి చూపించండి. ఆ మూవీ చూస్తే ఇక్కడ హార్ట్ టచ్ అవుతుంది. మూవీలో అయ్యగారి వాళ్ళ అన్నయ్య అంటే పెద్దన్నయ్య, అతని యాక్టింగ్ భయ పీక్స్. అంటే రాసి, ఐ లవ్ యూ మొన్ననే చెప్పాను, నిన్నే తిన్నా మొక్కజొన్న. నీకు మొన్ననే చెప్పిన ఒక డైలాగు, చలిలో తిన్నొచ్చాను మొక్కజొన్న, రాసి కన్నా ఐ లవ్ యూ అని చెప్పిండి. అది గుర్తొస్తుంది ఇప్పుడే. భయ రియల్ జెన్యున్ రివ్యూ చెప్తున్నాను ఇప్పుడు. జెన్యున్గా చెప్తున్నాను రివ్యూ. అవికా గోర్ అండ్ చైతన్య గారి వల్ల మూవీ ఎక్కడికో వెళ్ళిపోయింది. బీజిఎం హైలైట్, బీజిఎం వల్ల చాలా మన ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు భయ్యా. మన కాలేజ్ డేస్లో ఉండే ఫ్రెండ్స్ అందరు గుర్తుకొచ్చాలి. మీరు ఎవరికైనా తప్పు చేసి ఉంటే వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ చెప్పండి. మీ ఫ్రెండ్స్కి మీరు ఎవరితోటైనా అనుకోకుండా పరిస్థితిలో మాట్లాడకపోయి ఉన్నా కానీ వాళ్ళకి దండం పెట్టి మరీ నమస్కారం చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మూవీ మంచి ఉంది భయ్యా. ఆనంద బాష్పాలు అంటారు కదా, అవి వచ్చేసినాయి. మూవీ డైరెక్షన్, నాగ చైతన్య యాక్టింగ్ ఎప్పుడు మంచిగానే ఉంటుంది. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. థ్యాంక్ యూ.